హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషాస్ బ్లాగ్స్. పండుగ అనగానే మనకి ఎప్పుడైనా గుర్తుకొచ్చేది మావిడాకులు, తోరణాలు, స్వీట్స్ అండ్ మోస్ట్ దీపావళి అంటే ఇక బాంబులే అనుకోండి. సో ఉదయాన్నే లేచి మా ఆయన మావిడాకులు కట్టేసి మేమిద్దరం కలిసి బంతిపూలు గేట్స్కి ఇవన్నీ కట్టేసి పెట్టేసాము, అన్నీ ఆల్రెడీ అలంకర్ ఇచ్చేసాము. మా అత్తయ్య అయితే అరటిపళ్ళం పట్టుకొని ఎందుకో ఏడికి వెళ్తుందని అనుకున్నాను. చూసేసరికి ఏంటంటే మా చాకల మా ఇంటి ఆడపడి చెడతో తనచ్చి పొద్దున మా అరటి పళ్ళాన్ని తను అంటే వెలిగిస్తుంది. వెలిగించాక ఆమె వెలిగించి ఆమె మానకు బొట్లు పెడుతుంది. బొట్లు పెట్టాకనంటే ఆమెకి మనం కట్నం పెట్టాలట. ఆమెకి ఎత్తిన కట్నం నుండి ఆమె మనకు రూపాయి 2 రూపాయలు వస్తే అది మనం తీసుకొని మనం ఎప్పుడైతే లక్ష్మీ పూజ చేస్తామో నైట్ ఆ లక్ష్మీ పూజలో మనం 1 రూపాయికాయన వేసుకోవాలట అండి. అది ఎప్పటికీ అంటే ఇక్కడ ఎప్పటికీ జరిగే ఆచారం అట. అది నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. పెళ్ళాక కూడా ఇన్ని డేస్కి నాకు ఇప్పుడే తెలిసింది ఇలా ఉంటుందని కూడా. సో ఎవ్రీ టైం 1 డే బిఫోర్ ఇట్లా అంటే ఆడిన వచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ముందుగా వెళ్ళాం కాబట్టి ఇవన్నీ చూడడానికి నాకు దొరికింది. అలానే వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను కొన్ని యాడ్ చేస్తే కొందరికి తెలియని, కొందరికి ఇలా ఉన్నాయి కూడా అర్థమైపోతుందని. మా పాప ఆల్రెడీ కట్నం ఇచ్చేసింది చూడండి, చిల్లర ఇచ్చేసింది. సో తను ఆ కాయిన్ తీసి మా అత్తయ్యకి ఇస్తుంది. సో అందరికి బొట్టు పెట్టేసింది ఆల్రెడీ. సో ఆమెకి వెళ్ళిపోతుంది, మా అత్త ఇంటికి వెళ్తుంది. మా అత్త మా అరటిపళ్ళం తీసుకొని మా కూరాడి కాడికి వెళ్తుంది అన్నమాట. అక్కడ పెట్టేసి మొక్కేసి పెడుతుంది అన్నమాట. తను వెళ్తూ చూడండి, మా పాప కూడా వెనకనే వెళ్తుంది వాళ్ళ నాన్నమ్మ చుట్టూ తిరుగుతూ ఉంది. సో దీని తర్వాత ఇప్పుడు మేము వచ్చేసి ఆల్రెడీ మేము ఎవ్రీ టైం మా ఆమె కొన్ని కాయిన్స్ పెడతారు కదా దేవుని దగ్గర, అవి యూజ్ చేయాలన్నమాట. అవి ఎవ్రీ టైం మేము దాన్ని కడిగి వాష్ చేసి తుడుస్తామన్నమాట. ఇదైతే మా మామయ్య వాళ్ళ అమ్మ మొక్కు పొల్ అనట, ఇంకా అది దేవునిగానే పోలుస్తారు. సో మా మామయ్య ఆల్రెడీ కాయిన్ తీసుకొని లోపల పెట్టేశారు. కుంకు పసుపు వేసి అగరబత్తులు ముట్టించి అందులో బీరువ పూజ చేస్తున్నాం కాబట్టి ఆ బీరువలో కొన్ని మనం కడిగిన ఎవరిదాకా కడిగిన కాయిన్స్ పెట్టేసి కొత్త నోట్లు పెట్టేసి ఒక సిల్వర్ కాయన్ ఉంటే సిల్వర్ కాయన్ పెట్టేసి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి మొక్కుతారు. మా బాబాకి అయితే లాలీపాప్ దొరికింది, దొరికిందిరా నా జీవితాన్ని కానీ బిడ్డ మీద ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తుందన్నమాట. మమ్మల్ని అస్సలు చూడడంలో మేము అయినా చూసినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా బాబా. సో తర్వాత మా మామయ్య మొక్కడు, తర్వాత మా అత్తమ్మ మొక్కుతుంది. మా అత్తమ్మ మొక్కినాక పసుపు కుంకుమ వేసి మొక్కేస్తుంది మా అత్తమ్మ చూడండి. తర్వాత మా ఆయన మొక్కుతారు, తర్వాత నేను మొక్కుతాను. ఇక మా ఆయన తర్వాత మొక్కుతానడా, నేనే మొక్కుతున్నాను. ఎవరి టైం ఎప్పుడు వచ్చిందో నేను మొక్కేశారు. తర్వాత మా ఆయన మొక్కుతున్నారు చూడండి. మొక్కేశాక మా పాప టైం వచ్చేసింది, బట్ మా పాప మొక్కలేదు, మా మామయ్య మొక్కించారు మా పాపతోటి. ఫైనల్ ఇది అయిపోయింది. ఇది అయిపోయగానే కడుపు పూజ చేసేసుకున్నామండి. అసలు పేనీలను పాలు వేడివేడి పాలలో పేనీలు అంటారండి, పేనీలు వేసుకొని షుగర్ వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అంటే ఇక్కడైతే వాళ్ళు అదే తింటారట, పేనీలు స్పెషల్ అట దివాళికి. సో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను ఆ ఫుడ్ని. తర్వాత పిండి వేసుకున్నాం ఆటోమేటిక్, బికాస్ ఫెస్టివల్ అనగా పోలేలు వేసుకోవాలి. పోలే లేకపోతే ఎలా ఉంటుందని స్వీట్ అనేది స్వీట్ లాగా ఉండాలని, స్వీట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి మేము పోలేలు చేసుకోవడానికి రెడీ అయిపోయాం. ఇక మేము అందరం బిజీ ఉన్నాం కాబట్టి మా ఆయనతో మిక్సీ పట్టించాం అనమాట. మా ఆయన ఆల్రెడీ పట్టేసి పెట్టేసి దాని తర్వాత వంట ప్రోగ్రామ్ చాలా అయిందండి. ఇక ఆల్మోస్ట్ మనం పోలేలు వేసుకున్నామంటే కట్టచారు ఉంటుంది, ఆలు కర్రీ ఉంటుంది. సో అది ప్రిపేర్ చేసాము. మా అత్తమ్మ అయితే సూపర్గా చేస్తుంది, కట్టచారు అంటారుగా, చాలా బాగా చేస్తుంది. సో మా ఆయన అయితే ఇది దొరికిందని ఛాన్స్లో గ్లాస్లో పోసుకొని తాగేస్తారనమాట, మనకు అలాంటి అలవాటు లేవు. సో నేను తర్వాత అయితే దేవుడి కోసం సిరా చేశానన్నమాట. ఇది నా స్టైల్లో సిరా, అందరు చాలా బాగా చేస్తారు కావచ్చు, నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. సిరా చేసిన తర్వాత ఇంకేముంది, వంట స్టార్ట్ అయిందంటే ఇంకా అన్ని స్టార్ట్ చేసుకోవాలి కదా. సో ఆల్రెడీ అక్కడికి 11 అవుతుందండి. సో అందుకే పోలలు చేయడం స్టార్ట్ చేసామంట. పోలలు చేస్తూ ఉన్నాం, నేను వీడియో దిద్దామన్నప్పుడు అది వంగట్లేదు. నేను వీడియో తీయనప్పుడు మాత్రం అన్ని వంగాయి. మేము మైదాపిండి అండ్ గోధుమ పిండి పోలలు చేసుకుంటాం. గోధుమ పిండి మాకు, మైదాపిండి మా అమ్మకి అనమాట, స్పెషల్ పర్సన్స్కి స్పెషల్ ట్రీట్మెంట్గా. సో లైక్ దట్ అనమాట, అలా ఏం లేదు. మా మామయ్య తిన్నారు అందుకే మేము అది చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఇక ఇల్లాకి లోడ్ చేసుకొని అలకు జల్లేసుకొని బయట ఇట్లా చాక్ బీసర్ ముగ్గేసుకొని డిజైన్ వేయాలని వేసేసి ఆయన దానికి కలర్స్ ఇంపడం ట్రై చేసాం. కలర్స్కు ఎంత గోలో తెలుసు, ఆడవాళ్లకు షాపింగ్ చేయడం ఎంత ఇబ్బందో, ముగ్గేసినప్పుడు ఏ కలర్ వేయాలనేది కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. నువ్వు ఈ కలర్ ఎత్తా వదిన ఈ కలర్ ఎత్తా, నేను పింక్ బాగుంటుంది వదినా కాంబినేషన్, నువ్వు ఏది బాగుంటుంది అని నేను అడుగుతా. మా అది నువ్వు అదే నువ్వు ఇది అంటది. నేను ఆడుచుకుంటా నవ్వుకుంటా కూసుంటా ఉంటా, మాకేం పని లేదు పాటలేదు. అందులో మా ఆయన చూస్తున్నారు, అక్కడ వీడియో చాలు ఉందని మా ఆయనకి తెలియదు అనమాట. ఏదో పైపు పోసుకుంటా పోతుండ అనమాట, మా ఆయన చూడలేదు. తర్వాత వీడియో పెట్టినామనగానే పారిపోయింది అనమాట. ఒకటేసారి చాలా నవ్వేసింది. తర్వాత ఇక ముగ్గు వేస్తూ ఉన్నాము, కలర్స్ అని సెట్ చేసుకొని దీపాలు కూడా వేసేసాం అనమాట. దీపాలకి ఎలా సెట్ అయ్యే కలర్స్ వేసుకుందామని ఆలోచిస్తున్నాం అనట ఆల్మోస్ట్ మేము. సో అదే పని చేస్తున్నాము. సో ఫుల్గా మొత్తం ఫ్లవర్ అయితే నింపేసాము. నార్మల్ డిజైన్ వేసాను, చాలా హెవీగా వేసుకోలేదు. మాకు అది వేయడానికి 1 అవర్ పట్టింది. ఈ కలర్ ఇద్దామా ఆ కలర్ ఇద్దామా, 7 కలర్ ఉన్నాయి కదా వదిన, ఏ కలర్ దీనికి ఇద్దాం, ఇన్నో కలర్ దీనికి ఇద్దాం అని ఆలోచించుకుంటూ ఫైనల్గా ఆడవాళ్ళు ఉన్న కాడ ఈ గొడవ వదలదని చెప్పేసి ఏదో ఒక కలర్ వేద్దామని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసామన్నమాట. సో వేసేసాము ఆల్మోస్ట్ ఫైనల్.
సో ఫైనల్గా ఎలానో వాళ్ళని కలలని ఫుల్ఫిల్గా వేసేసాము. దెన్ ఆఫ్టర్ వచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయి దీపాలు వెలిగించడం స్టార్ట్ అయిపోయాను. అవన్నీ అలా అరేంజ్ చేసుకొని దీపాలు వెలిగిస్తాడని ట్రై చేశాను. ఫస్ట్ అగ్గిపుల్ అయితే ఆయిల్లో పడిపోయింది, పర్లేదని మళ్ళీ ఒకటి వెలిగించాలన్నమాట. వెలిగించి అవిడితో అన్నీ పెట్టేశాను. ఆకులు ఎందుకు పక్కన పెట్టానంటే, కొన్ని కొన్ని సింగిల్ సింగిల్ ఉన్న దీపాలకి ఏంటంటే ఉట్ట కింద పెట్టకూడదని ఆకులు పెట్టి పెట్టాలని మా అత్తమ్మ చెప్పిందనమాట. సో తను చెప్తుందన్నమాట, ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్తా ఉంటే సరే అని వింటూ ఉన్నానమాట. హెడ్ మాస్టర్స్ చెప్పిన అప్పుడు ఏదైనా వినాల్సిందే, ఎంతైనా ప్రిన్సిపల్స్ అలానే ఉంటారు. సో మా అత్తమ్మ చెప్తే సరే అత్తమ్మ అని చెప్తున్నాను అనమాట. సో అన్ని వెలిగిస్తున్నాను నేను, వెలిగించి అయితే అక్కడ పెట్టమని చెప్తుంది, ఎక్కడెక్కడ పెట్టాలో అని చెప్తుంది అనమాట. సరే అని నేను కూడా చెప్పేస్తాను. ఇక తర్వాత మా అత్తమ్మ అయితే చెప్పి వెళ్ళిపోయింది, అయితే దీపం ముట్టించుకుని ఒక షార్ట్ తీసుకున్నాను, రెండైతే షార్ట్లు తీసేసుకున్నాను. తర్వాత కడుపు పెట్టినా, కడుపు పెట్టేసాను. తర్వాత నేను ముగ్గులో పెట్టడానికి వెళ్ళానని కడుపులో కూడా ఆపేసి పోసి పన్నెట్లో పెట్టేసి వచ్చేసాను అనమాట. అన్ని సక్రమంగా ఇక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి ఆల్మోస్ట్ అన్ని రెడీ చేసి పెట్టారన్నమాట. దేవుందితో కొలుక్కు బాగుంటుందని అసలు వీడియో తీసేసుకున్నాను. వీడియో తీసుకుంటే ఎప్పటికైనా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఫ్యూచర్ లో కూడా ఎలా చేశారనేది మా అత్తయ్య వాళ్ళు. సో అందుకోసమని ఫ్యూచర్ పర్పస్గా డెఫినెట్గా తీసుకున్నాం కాబట్టి పోస్ట్ చేసేసాను అనమాట. తర్వాత ఆర్తి ఇవ్వడం, ఆర్తి ఇచ్చే టైంలో పవర్ పోయిందండి. సో అందుకు చీకటిగా కనిపిస్తుంది, బట్ పర్లేదు, మన వెలుగులు మనకు ఉండగా దీపాలు అనగానే వెలుగులుగా ఆ వెలుగులతో సరిపోయింది దేవుడికి. తర్వాత లైట్ పవర్ వచ్చేసిందండి, కరెంట్ రాగానే మా అత్తమ్మ మామయ్య అయితే గుమ్మడికాయ వెలుగుట్టారు. సో దాని మీద కుంకుమ చల్లేసి పెట్టేశారనమాట. దాని తర్వాత ఫైనల్గా మా ఉడు మీ ఇండోర్ లుక్ అండి, మేము లాస్ట్ ఇయర్ తెచ్చిన దివాళీ. సో ఈసారి తీసుకుందాం అనుకోని తీసుకోలే. దాని తర్వాత ఏముందండి, క్రాకర్స్ కాల్చడం, నా క్రాకర్స్ ఇష్టము అండ్ చుచ్చుబడ్డలు ఇష్టము. తర్వాత ఏం కాల్చాను, నాకేం ఇష్టం ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఆ నాయిస్ పొల్యూషన్ నాకు నచ్చదు. సో ఇంతవరకు అయితే నేను క్రాకర్సే కాల్చాను. సో అందుకే అందులో డ్యాన్స్ చేసుకుంటూ చెప్తున్నాను హ్యాపీ దివాళీ అని. సో వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. సో దివాళీ అనగా స్వీట్స్ అన్నీ గుర్తున్నప్పుడు పాం పిల్లలు కూడా గుర్తుండాలి కదా. సో డెఫినెట్గా నేను పాం పిల్లలు అయితే తెచ్చుకున్నానండి. తెచ్చుకొని అంటిస్తుంటే ఎంత బాగా అనిపించిందో కనుక సరిగ్గా రా